అండి, వెల్కమ్ టు మైథాస్ ఛానల్. నా పేరు షారూన్ అండి. ఈరోజు వీడియోలో గోంగూర చికెన్ చూపించబోతున్నానండి. తయారీ విధానం చూద్దాము. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. తర్వాత శుభ్రంగా కడిగి పెట్టుకున్న గోంగూరను వేసుకోవాలండి. ఈ గోంగూర పచ్చివాసన పోయే విధంగా ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలండి. ఈ గోంగూరలో కొద్దిగా సాల్ట్ వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టి ఒక 3 నిమిషాల పాటు మనం ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. సాఫ్ట్గా ఉడికిపోతుంది. చూసారు కదా ఎలా మెత్తగా అయిందో. ఇలా పచ్చివాసన పోయేంత వరకు ఇలా మెత్తగా చేసుకోవాలన్నమాట. ఇలా మెత్తగా అయిన గోంగూరని ఒక బౌల్లో తీసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 2 రెబ్బల కరివేపాకు, అలానే పచ్చిమిర్చి సన్నగా కట్ చేసి పెట్టుకున్న 2 ఆనియన్స్ వేసుకోవాలండి. అలానే ఆనియన్స్ తొందరగా కుక్ అవ్వటం కోసం కొద్దిగా సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి. తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత శుభ్రంగా కడిగి పెట్టుకున్న 1/2 కేజీ చికెన్ని వేసుకొని ఇలా కలుపుకోవాలండి. తర్వాత కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి ఒక 15 నిమిషాల పాటు ఇలా కుక్ చేసుకోవాలండి. చికెన్ అయితే 75% అయితే ఉడికిపోయిందండి. మనం ముందుగా ఫ్రై చేసుకున్న గోంగూరను ఉంది కదా, ఆ గోంగూరను కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత చికెన్లో గోంగూర వేసుకొని ఇలా కలుపుకున్న తర్వాత 3 స్పూన్ల వరకు కారం వేసుకోవాలి. కారం వేసుకొని ఒకసారి కలుపుకొని, ఈ కారం వేసుకున్న తర్వాత కారం అంతా చికెన్కి గోంగూరకి పట్టేలాగున ఒక 10 నిమిషాల పాటు మూత పెట్టి కుక్ చేసుకోవాలండి. 10 నిమిషాల తర్వాత చికెన్ గోంగూర కారం అంతా పట్టి ఉప్పు కూడా మంచిగా పట్టేసి సాఫ్ట్గా ఉడికిపోతుంది చికెన్ అంతా. ఇప్పుడు ఒక 1/2 కప్పు వరకు వాటర్ వేసుకోవాలండి. అంటే 120 ml వరకు వాటర్ వేసుకొని ఇలా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. తర్వాత 1 స్పూన్ వరకు చికెన్ మసాలా, 1 స్పూన్ వరకు గరం మసాలా అండి. ఇంట్లో ఉన్న గరం మసాలా ఉంటే వేసుకోవడానికి ట్రై చేయండి. తర్వాత ఇలా మిక్స్ చేసుకొని మరొక 3 నిమిషాల పాటు మూత పెట్టి ఇలా గోంగూర చికెన్ని కాసేపు మగ్గనివ్వాలి. ఇప్పుడు పైనుంచి కొద్దిగా కొత్తిమీర చల్లుకొని సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకోవటమేనండి. ఈ గోంగూర చికెను రోటీస్లో బాగుంటుంది, పలావ్ రైస్లో బాగుంటుంది, ప్లెయిన్ రైస్లో కూడా బాగుంటుందండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.